సోషల్ మీడియాలో మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ సోషల్ మీడియాగా వార్ మొదలైందా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. ఇప్పుడు దేవర సినిమాను కొందరు తిట్టడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ లుక్స్ ని కూడా కామెంట్ చేయడం ఫ్యాన్స్ కి కోపం వస్తుంది. అసలు ఎందుకు ఈ మాటల యుద్ధం అనేది చూద్దాం. గత 10 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. ఏపీలో కూటమి విజయం తర్వాత ఎన్టీఆర్ అభినందిస్తూ పోస్టులు చేయడం, ఇప్పుడు బాలయ్య కుమారుడికి కూడా స్వాగతం చెప్పడం ఆశ్చర్యపరిచింది కొందరిని. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడెందుకు వచ్చింది అంటూ జనాలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తన సినిమాల విషయంలో ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్తో ఉంటాడని, ఎవరిని ఎలా తన వైపుకు తిప్పుకోవాలో ఎన్టీఆర్కి బాగా ఐడియా ఉంటుందని, ఇప్పుడు ఏపీలో టీడీపీ హవా నడుస్తుంది కాబట్టే ఎన్టీఆర్ నుంచి ఆ పోస్టులు వచ్చాయని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఏపీలో టికెట్ ధరలను పెంచాలని అడిగే అవకాశం ఉందని, సినిమాకు భారీ అంచనాలతో విడుదల కావడంతో ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరాలని, వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా పోస్టులు చేస్తున్నాడని పక్కా కమర్షియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అమెరికాలో కూటమి ప్రభుత్వం లేదు కదా, అక్కడ ప్రీ బుకింగ్స్ $500,000 ఎలా అయ్యాయంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తన పోస్టులతో అక్కడ ఉన్న కూటమి అభిమానులను ఎన్టీఆర్ దగ్గర చేసుకున్నాడని, వాళ్ళు టికెట్స్ కొన్నారు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో కొందరు కౌంటర్స్ ఇస్తున్నారు. ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదని, పాన్ ఇండియా సినిమా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ వేదికగా సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది.